సాటర్న్ దీనినే మన తెలుగులో శనిగ్రహం అని అంటాం. శనిగ్రహం అనే పేరు మనకు కొంచెం చెడును సూచించవచ్చు, కానీ కెసినీ స్పేస్ క్రాఫ్ట్ 2004లో శనిగ్రహం దగ్గరకు వెళ్లినప్పుడే తెలిసింది దాని అందాలు. శనిగ్రహం మన సౌర కుటుంబంలోనే మన భూమి తర్వాత ఎంతో అందమైన గ్రహం అని చెప్పుకోవచ్చు. ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న 8 మెయిన్ రింగ్స్ ని అలాగే 82 మూన్స్ ని చూస్తుంటే ఒక చిన్న సౌర కుటుంబం ని చూస్తున్నట్లే ఉంటుంది. కెసినీ స్పేస్ క్రాఫ్ట్ ఈ సాటర్న్ అద్భుతాలను 453048 ఇమేజెస్ ద్వారా మనకు తెలియజేసింది. ఆ ఇమేజెస్ అన్నింటినీ మీరు చూడాలనుకుంటే ఆ వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్లి చూడండి. ఇన్ని ఇమేజెస్ ని మనం చూడడం సాధ్యం కాదు, కాబట్టి వీటన్నిటిని ఫిల్టర్ చేసి వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ గా అలాగే ఆశ్చర్యపరిచే విధంగా ఉన్న ఇమేజెస్ ని ఈ వీడియోలో మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కెసినీ స్పేస్ క్రాఫ్ట్ జర్నీ గురించి మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోను చూడాలనుకుంటే వీడియో లింక్ ను పైన కార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే వెళ్లి చూడండి. ఈ ఫోటోని చూసారా, కెసినీ శాటర్న్ ని తీసిన ఇమేజ్ ఇది. మామూలుగా లైట్ ఉన్న సైడ్ బ్రైట్ గా, లేని సైడ్ డార్క్ గా ఉండాలి కదా, కానీ డార్క్ సైడ్ కూడా ఈ శాటర్న్ కొంతవరకు బ్రైట్ గా వెలుగుతుంది. ఇది ఎలా సాధ్యం? దీనికి కారణం శాటర్న్ రింగ్సే. నిజమే, శాటర్న్ రింగ్స్ మీద పడిన సన్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ లైట్ శాటర్న్ డార్క్ పార్ట్ మీద పడి డార్క్ సైడ్ కొంతవరకు బ్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ ఇర్రెగ్యులర్ షేప్ లో ఉన్న మూన్ పేరే డాఫ్నిస్. దీనిని మొదట్లో S/2005 S1 అని పిలిచేవారు. ఇది శాటర్న్ ఎఫ్ రింగ్ కి ముందు ఉన్న ఏ రింగ్ లో 42 కిలోమీటర్లు ఉన్న కీలర్ గ్యాప్ లో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ గ్యాప్ కి రెండు వైపులా ఉన్న రింగ్స్ భాగంలో రింగ్ మెటీరియల్ బయటికి వస్తున్నట్లు వేవ్స్ ఫామ్ లో కనపడుతుంది. ఈ వేవ్స్ కి కారణమేంటి అంటే కీలర్ గ్యాప్ లో తిరుగుతున్న ఈ మూనే. నిజమే, ఈ మూన్ గ్రావిటీ వల్ల ఆ రింగ్ లోని మ్యాటర్ ఈ మూన్ కి అట్రాక్ట్ అవుతుంది. ఈ గ్రావిటీ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల మళ్లీ ఆ మ్యాటర్ ఆ రింగ్ లోనే పడిపోతుంది. అందువలన ఈ ఏ రింగ్ లో ఇలా వేవ్స్ రావడం జరిగింది. అరోరాస్ మన భూమిపై నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర కనిపించే అద్భుతమైన దృశ్యాలు ఇవి. సన్ నుండి వచ్చే సోలార్ విండ్స్ లోని చార్జ్డ్ పార్టికల్స్ ని మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్మాస్ఫియర్ లోకి రానివ్వకుండా చేస్తుంది. కానీ పోల్స్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ ఉండడంతో ఈ చార్జ్డ్ పార్టికల్స్ కొంతవరకు మన అట్మాస్ఫియర్ లోకి వచ్చేస్తాయి. ఈ చార్జ్డ్ పార్టికల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్ తో కాంటాక్ట్ అయ్యి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీనివల్ల ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. ఇవే మనకు ఆకాశంలో కనిపించే అరోరాస్. ఇవి శాటర్న్ గ్రహం పైన కూడా రావడాన్ని కెసినీ స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది. ఈ అరోరాస్ శాటర్న్ సర్ఫేస్ కి 1200 కిలోమీటర్ల హైట్ లో వస్తాయట, కానీ మన భూమిపై మాత్రం 100 నుండి 500 కిలోమీటర్ల హైట్ లో మాత్రమే వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఈ అరోరాస్ జూపిటర్ పై, యురేనస్ పై, నెప్ట్యూన్ పై కూడా వస్తాయట. అలాగే మార్స్ గ్రహం పైన కూడా వస్తాయి, కానీ అవి మనకు కనిపించవు, ఎందుకంటే అవి అల్ట్రావైలెట్ రేస్ తో తయారై ఉంటాయి కాబట్టి. జైంట్ హెక్సాగోనల్ స్ట్రోమ్. శాటర్న్ గ్రహంపై హెక్సాగోన్ షేప్ లో ఉండే తుఫాను ఇది. ఈ సౌర కుటుంబంలో ఇలా విచిత్రమైన షేప్ లో తుఫాను మరెక్కడా చూసి ఉండరు. ఈ తుఫానును మొదట వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ 1981లో కనిపెట్టింది. ఆ తరువాత కెసినీ స్పేస్ క్రాఫ్ట్ 2006లో దీని గురించి పూర్తి వివరాలు మనకు తెలియజేసింది. ఈ తుఫాను నార్త్ పోల్ లో ఉంటుంది. ఈ హెక్సాగాన్ యొక్క ఒక్కొక్క సైడ్ 14500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇది మన భూమి డయామీటర్ కంటే 2000 కిలోమీటర్లు ఎక్కువ అన్నమాట. దీని వెడల్పు 29000 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే శాటర్న్ సర్ఫేస్ కి 300 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతూ ఉంటుంది. ఈ హెక్సాగాన్ తుఫాను ఒక్కసారి తిరగడానికి 10 గంటల 39 నిమిషాల 24 సెకండ్లు పడుతుంది. సరే, ఇప్పుడు ఈ తుఫాను సర్కులర్ షేప్ లో కాక హెక్సాగాన్ షేప్ లో ఎందుకు ఉందో తెలుసుకుందాం. శాటర్న్ కి ఏ వైపు చూసినా హైడ్రోజన్, అమోనియా ధూళి మేఘాలు కనిపిస్తాయి. వీటి వల్ల ఆ గ్రహంపై తుఫాన్లు కూడా ఎక్కువగా వస్తాయి. ఇలానే శాటర్న్ నార్త్ పోల్ దగ్గర కూడా ఒక పెద్ద తుఫాను ఉంది. ఆ తుఫాను చుట్టూ చిన్న చిన్న తుఫాన్లు తిరుగుతూ ఉన్నాయి. దీని వలనే ఆ 6 సైట్స్ ఏర్పడ్డాయి అని సైంటిస్టులు అంటున్నారు. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ నే ఆక్స్ఫర్డ్ ల్యాబొరేటరీలో లిక్విడ్ లో క్రియేట్ చేసి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయగా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మరి ఈ ఫోటో చూడండి, 2012లో హెక్సాగాన్ తుఫాను బ్లూ కలర్ లో ఉండగా 2016లో గోల్డ్ కలర్ లో ఉంది. దీనికి కారణమేంటి? ఒక థియరీ ప్రకారం సన్ లైట్ ఈ హెక్సాగాన్ తుఫాను పై పడే యాంగిల్ ని బట్టి, అలాగే మారే సీజన్ ని బట్టి ఈ తుఫాను కలర్ మారుతుందట. ఈ ఇమేజ్ లో చూసారా, శాటర్న్ రింగ్స్, దాంతో పాటు ఒక దాని వెనకల ఒక మూన్ ఉన్నాయి.
వెనకాల ఉన్న మూన్ పేరు ఎన్సులాడస్, అలాగే ముందర ఉన్న మూన్ పేరు టీతీస్. ఈ ఇమేజ్ లో చూడండి, ఇవి ఆస్ట్రాయిడ్స్ కాదు, సాటర్న్ రింగ్స్ లో ఇర్రెగ్యులర్ షేప్ తో తిరుగుతుండే మూడు చిన్న చిన్న మూన్స్ ఇవి. వీటి పేర్లు అట్లాస్, డాఫ్నిస్, ప్యాన్. ఈ ప్యాన్ మూన్ చూడటానికి అచ్చం ఏలియన్ యుఎఫ్ఓ లానే ఉంది కదా. అలాగే సాటర్న్ చుట్టూ 82 మూన్స్ తిరుగుతున్నట్లు కనిపెట్టడం జరిగింది. అందులో 53 మూన్స్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి పేర్లు పెట్టారు. మిగిలిన 29 మూన్స్ పై ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. యాప్టస్, ఇది సాటర్న్ చుట్టూ తిరిగే థర్డ్ లార్జెస్ట్ మూన్. ఇది సాటర్న్ కి 35,60,820 కిలోమీటర్ల దూరంలో సెకండ్కి 3.26 కిలోమీటర్ స్పీడ్ తో తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ మూన్ అని చెప్పుకోవచ్చు. దీని డయామీటర్ 1470 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మూన్ ఈక్వేటర్ దగ్గర 1300 కిలోమీటర్ల పొడవున 20 కిలోమీటర్ల హైట్ తో మౌంటైన్స్ ఉంటాయి. ఇవి ఇంత పొడవున ఇంత హైట్ తో ఎందుకు ఏర్పడ్డాయో అనేది మొదట్లో ఎవరికి తెలియలేదు. కానీ ఒక థీరి ప్రకారం సాటర్న్ రింగ్స్ లో ఉన్న మెటీరియల్ ఈ మూన్ పై పడడం వల్ల ఈ మౌంటైన్స్ ఏర్పడ్డాయి అని తెలిసింది. అలాగే ఈ మూన్ పై సగం హెమిస్పియర్ వైట్ గా, సగం హెమిస్పియర్ బ్లాక్ గా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో అనే దానికి కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు. అందుకే సైంటిస్టులకు ఈ మూన్ ఒక మిస్టరీలా మారింది. ఈ ఇమేజ్ ని చూసారా, ఇందులో ఏముంది స్పెషల్? సాటర్న్ గ్రహమే కదా అని మీరు అనుకోవచ్చు. సాటర్న్ గ్రహమే కానీ ఇందులో మనకు బాగా పరిచయం ఉన్న ఇంకో ప్లానెట్ కూడా ఉంది. కనిపించిందా? ఇక్కడ ఒక చిన్న చుక్క ఉంది, కనిపిస్తుందా? సరే, ఇంకొంచెం జూమ్ చేద్దాం. ఈ చిన్న చుక్కలోనే మన భూమి, చంద్రుడు ఉన్నాయి. ఈ ఫోటోని కెసినీ స్పేస్ క్రాఫ్ట్ వైడ్ యాంగిల్ కెమెరాతో 19 జూలై 2013 తీసింది. ఆ టైంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ మన భూమి నుండి 144,58,58,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే రోజు మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్ కూడా మన భూమి, చంద్రులను 9,80,00,000 కిలోమీటర్ల దూరంలో మెర్క్యూరీ దగ్గర నుండి తీసింది. ఈ చిన్న చుక్కలోనే మనది అని అనుకున్న ప్రపంచం మొత్తం ఉంది. అమేజింగ్ కదా? ఇవే కెస్నీ స్పేస్ క్రాఫ్ట్ తీసిన చివరి ఇమేజెస్. ఇక ఇదేమో కెస్నీ తీసిన చిట్ట చివరి ఇమేజ్. సాటర్న్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా సాటర్న్ ని అతి దగ్గరగా తీసింది. చివరిగా సాటర్న్ పై సూర్యోదయం అయ్యేటప్పుడు సాటర్న్ వాతావరణంలోకి డైవ్ చేసి సాటర్న్ లో ఒకటిగా కలిసిపోయింది. ఎందుకంటే సాటర్న్ చుట్టూ తిరుగుతున్న మూన్స్ అయిన టైటాన్, ఎన్సెలాడస్ పై జీవిస్తున్న లేదా జీవించబోతున్న మైక్రోబియల్ లైఫ్ కి ఈ స్పేస్ క్రాఫ్ట్ వల్ల ఎటువంటి హాని ఉండకూడదు అని. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.